ఇది జరిగింది. ఇప్పుడు నరేష్ గారే కాకుండా మీరు చెల్లి బావ అనే జీవిత రాశులు కూడా ఇట్లా అన్నాడు అని చెప్పేసి నేను ప్రెస్ పెట్టి సార్, ఇప్పుడు జీవిత రాశాల గురించి నేను మాట్లాడతాను. చాలా గౌరవం ఇచ్చాను వాళ్ళకి. ఏకే పాల్ దగ్గర నుంచి లక్ష్మీపాత వరకు అన్ని పార్టీలు మారారు, మూవీ అడ్మినిస్ట్రేషన్ గురించి పడ్డారు. ఓకేనా, ఇక్కడన్నా రెండేళ్ళు శుభ్రంగా చేయమని చెప్తాను. ఇది నేనేం చేస్తాను దీని గురించి, ఆవిడ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. అనుభవం తక్కువ, ఆవిడ నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మీ చెక్కుల మీద సంతకం, పక్కన సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా చెప్తుంది అమ్మా నేనే జనరల్ సెక్రటరీ అని. ఆయన జనరల్ సెక్రటరీగా ఆఫీస్ పనులని ఆయనే చూసుకోవాలిగా. ప్రెసిడెంట్ కన్నా జనరల్ సెక్రటరీ పోస్ట్ చాలా గొప్పది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇన్సూరెన్స్ ఏం చేసినారు, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ పని, ఇంకా అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి అది నేనే సమాధానం మీతో చెప్పుకోగలిగితే. ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు ఆయన అండి, ఇప్పుడు ఆయనే పక్కన ఉండగా ఇప్పుడు నేను ఎలాగే చెప్పాలంటుంది ఆవిడ, ఆవిడకేమో పాపం తెలియట్లేదు జీవితకి. ఏదన్నా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి నాకు జీవిత గారు ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి గారి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ నువ్వు సరిగ్గా స్పందించలేదు అన్నారు. తల్లి యూట్యూబ్లు చూడమ్మా, డ్రగ్స్ విషయంలో నేను స్పందించినట్టు నాకు తెలిసి నేను ఉన్న ప్రశ్న ఏ ప్రెసిడెంట్కి స్పందించడం. ఇదే కేబీఆర్ దగ్గర మన వైస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున చేశాం ఆ రోజు. రెండోది ఏంటంటే వాళ్ళు బ్రదరే డ్రగ్స్ అమ్ముతుంటే ఇక్కడ పట్టుకున్నారని నేను పేపర్లో చూశాను, టీవీలో చూశారు. వాళ్ళు బ్రదర్ అమ్ముతుంటే మరి అమ్మేడలు నేనైతే చూడలే, నేను పేపర్లో చూసి న్యూస్ చెప్తున్నాను. ఒక వ్యక్తి లేని వ్యక్తి గురించి నాకు మాట్లాడకూడదు పాపం కూడా. అలా నా జీవిత గారి బ్రదర్ అలా డ్రగ్స్ అమ్ముతుంటే చెక్ పోస్ట్లో దొరికాడని పట్టుకున్నాను, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, దాన్ని నేనేం స్పందిస్తా? పోలీసుల దగ్గర నేను తీసుకురాగల హక్కు నాకు ఉంటుందా? దాన్ని నాదే శ్రీరెడ్డి గారి విషయం ఇవ్వద్దని ఇవ్వద్దని కామ్గా ఉండడానికి ఇవ్వద్దని జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. మెంబర్షిప్ ఇవ్వద్దు అనుకున్నాం, ఇంకో చోటు నుంచి పెద్ద నుంచి ఎమ్మాన్ వచ్చింది నా ప్లేస్లో, మీరుంటే మీరేం చేస్తారు చెప్పండి పోని. ఒక అవతల నుంచి అడిగింది ఒక అమ్మాయి, ఇమ్మని ఒకళ్ళు చెప్తారు, ఇస్తే రాజీనామా చేస్తామని ఒకళ్ళు చెప్తారు, ఇవ్వకపోతే ఊరుకోమని ఇంకొకళ్ళు చెప్తారు. ఆ కన్ఫ్యూజు ఆ అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రభుత్వంలో, అప్పుడు నేమున్న మెంటల్ బ్యాలెన్స్లో, అప్పుడు ఏం చేయాలో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ జరిగిన పొరపాటు నాకు జీవిత ఖర్చు అవ్వడం అంటే ఆ రెండు నన్ను మనక్షోభానికి గురి చేసినాయి కాబట్టి నేను ప్రెసిడెంట్గా నుంచుందాం అనుకుంటున్నాను అన్నారు. మరి ఈ వ్యక్తికి స్త్రీల మీద అంత గౌరవం ఉండి జనరల్ సెక్రటరీ ఆమెనే ప్రెసిడెంట్గా చేయొచ్చు? ఇప్పుడు నరేష్ గారు జీవిత ఖర్చు చేయొచ్చు కదా ప్రెసిడెంట్, మేమందరం తప్పుకునే వాళ్ళం డెఫినెట్గా. అదే అంత ప్రేమ, అంత ప్రేమ ఉంటే ఆయనతో నువ్వు ఒక ప్రశ్న వేస్తే తప్ప వేరే అన్ని సమాధానాలు వస్తాయమ్మా. నేను ఎందుకు ఇబ్బంది పెడతాను అంటున్నా ఫ్యూచర్లో? అసలు నేను ఇబ్బంది పెట్టగలుగుతున్నా? వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ నాకుందా? వాళ్ళ దగ్గర డబ్బు నా దగ్గర ఉందా? ఎప్పుడు 10 మంది బౌన్సర్లు వేసుకొచ్చి హ్యాపీగా ఉండే వాళ్ళు నేనేం పెట్టగలను ఇబ్బంది? నేను ఒక్కనే వచ్చాను ఇక్కడికి. అమ్మా 60 ఓట్లతో ఓడిపోయిన రీకౌంట్, ఒకటి రెండు ఓట్లు తెలుతాడు కదా సిల్లీ అమ్మాయిని, ఒకటి రెండు ఓట్లు ఓడిపోయిన రీకౌంట్ పెడతారు కానీ ఏమన్నా తేడా వచ్చినాయేమోనని. అలా ఏదమ్మా అది నువ్వు చేసిన సేవలు చాలు నాన్న, కష్టపడ్డావు, మిగతా వాళ్ళు కూడా కష్టపడిద్దామని అనుకున్నారు అనుకుంటా. నేను అది నేను కూడా నాకు కూడా రెస్ట్ అవసరమే, ఎక్కువ కష్టపడ్డా అనిపించింది. అంటే చనిపోయినాడు చోటేడు కదమ్మా, అదే ఎక్కువ సేవ చేస్తేనేమో ఎక్కువ